చైనా ప్రపంచ దేశాలకి అప్పులు ఇస్తూ సాగిస్తున్నటువంటి మోసం గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అయితే ఇందులో మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి అనేక దేశాలు దాదాపుగా ఇరవై ఏడు ఓవరాల్గా దే ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాలకు అప్పులిస్తే ఈ అప్పులు తీసుకుని శాంతం అల్లాడిపోతున్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయంట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు మధ్య ప్రపంచ దేశాలకి చైనా ఇచ్చినటువంటి అప్పులని ట్రెబెస్క్తో పాటుగా కార్మెన్ రీన్ సెబాస్టియన్ హార్క్ అనేటువంటి వాళ్ళు లేటెస్ట్గా విశ్లేషిస్తే ఇవి కాస్త ఒక పెద్ద ట్రాప్ విధించింది ఇరవై వేల మిలియన్ డాలర్లకు పైగా అప్పించిందట చైనా నుంచి అత్యధికంగా రుణాలు పొందిన తొలి యాభై దేశాలను పరిశీలిస్తే ఈ రుణాలు సగటున ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో పదిహేను శాతానికి పైగా ఉన్నాయట ఇది రెండు వేల పదహారు వరకు మాత్రమే ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే చైనా డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా నేరుగా యాక్టివిటీ చేస్తూ వచ్చినాయట ఇవి రెండు వేల ఇరవై రెండు ఇరవైలో రెండో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు మూడు పాయింట్ రెండు శాతం ఉండేటప్పటికి ఇప్పుడు చైనా కూడా క్రైసిస్లో పడుతున్నటువంటి దశలో ఎవరెవరు అసలు అప్పులు తీసుకున్నారు ఎందుకు వాళ్ళు ఇవ్వలేరు అనేది ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి వాళ్ళే వెతుకుతున్నారు అప్పుడు చూస్తే తొలి పది దేశాల్లో జిబౌటి టోంగా మాల్దీవులు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కిర్గిజిస్తాన్ కాంబోడియా నైజర్ లావోస్ జాంబియా సమోవా ఉన్నాయి అట్లాగే చైనా నుంచి ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి తొలి యాభై దేశాలు సంబంధించినటువంటిది ముందు చెప్పుకున్నట్టు ఒక శాతం కంటే తక్కువ ఉండేది అట రెండు వేల ఐదు ముందు రెండు వేల పదిహేడు నుండి పదిహేను శాతానికి మించిపోయినాయి ఈ దేశాల విదేశీ అప్పుల్లో నలభై శాతానికి నలభై శాతం చైనా నుండి వచ్చినవి ఏ ఏ దేశాలంటే లాటిన్ అమెరికా దేశాలైన వెనిజులా ఈక్విడార్ బొలీవియా కూడా అప్పులు ఊబిలో జరిగిపోయినాయి వీళ్ళు ఇటు రీపేమెంట్ చేయలేరు ఇది చైనాకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వడ్డీ వ్యాపారి చచ్చిపోవాలి చచ్చిపోతే గనక బాధపడేది ఎవరో ఉండరట ఇది బాధపడేది కుటుంబ సభ్యులు అవుతారట ఆనందపడేది అప్పులు తీసుకున్న వాళ్ళు అవుతారట అంటే కుటుంబ సభ్యులు ముగ్గురు నల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు ఇంకెట్ట వస్తాయి వీడు అంత డబ్బులన్నీ ఇచ్చేసాడని ఏడుస్తారట అదే సందర్భంలో అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళేమో ఏమో ఇటు పోయాడని సంతోషపడతారట ఇప్పుడు చైనా నాశనం కావాలని అమెరికా వీళ్ళందరూ కలిసి మనము కలిసి దాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఈ దేశాలని అప్పుడు వాళ్ళని ఎప్పుడూ ఎవరో అప్పులు అడగరు ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ సొమ్ముల్లో తీసుకొచ్చి నలభై యాభై శాతం చైనాకి పెట్టాల్సి వస్తుంది అన్నటువంటిది తాజా సమాచారం